టాలీవుడ్ లో ప్రిన్స్ అంటే ఎవరు గుర్తొస్తారు? అప్పట్లో మహేష్ బాబు, ఇప్పుడైతే అఖిల్. అంతేనా? అదే బాలీవుడ్ అయితే ఎవరు? రణబీర్ కపూర్. అయితే మన టాలీవుడ్ నయా ప్రిన్స్ బీటౌన్ ప్రిన్స్ ని ఫాలో అవుదామని ఫిక్స్ అయిపోయాడట. కెరీర్ తొలినాళ్ళలో రణబీర్ ఎలా అయితే హిట్ కొట్టి హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడో, ఇప్పుడు అఖిల్ కూడా అదే ఫార్మాట్ లో టాప్ హీరోగా మారాలనుకుంటున్నాడట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా స్టైలిస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది కదా. ఈ సినిమా రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలు కలిసి నటించిన హే జవానీ హే దివానీ సినిమాకి రీమేక్ అట. ఎస్, రణబీర్ కపూర్ కి కెరీర్ తొలినాళ్లలో మంచి హిట్ ఇచ్చిన హే జవానీ హే దివానీ సినిమా అయితే అఖిల్ కు పర్ఫెక్ట్ ఉంటుందని భావించిన సూరి ఈ సినిమానే రచయిత వక్కంతం వంశీతో మార్పించి సినిమాగా తీయాలని చూస్తున్నాడట. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే హ్యాష్ అఖిల్ ఫై గా రాబోతున్న ఈ సినిమాకి కింగ్ నాగార్జున మొదట డైరెక్టర్ గా వంశీ పైడపల్లిని అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల వంశీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతిలోకి వెళ్లిందట. హే జవానీ హే దివానీ సినిమా రణబీర్ ను బీ టౌన్ లో నిలిపినట్లు అఖిల్ ను టీ టౌన్ లో నిలుపుతుందో లేదో చూడాలి మరి.